తిరుపతి జిల్లా సూలూరుపేట పట్టణంలో ఉన్న బీసీ బాలిక వసతి గృహంలో విద్యార్థినులు భయం భయంగా గడుపుతున్నారు. సుమారు 100 మంది ఉండే విద్యార్థినులకు కనీస వసతులు కూడా కరువయ్యాయి. ఉన్న మరుగుదొడ్లకు తలుపులు లేవు. హాస్టల్ ప్రాంగణంలో పారిశుద్ధ్యం అధ్వానంగా తయారైంది. గత కొద్ది రోజులుగా విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయం సూలూరుపేట ఆర్డీఓ చంద్రముని రాణాల దృష్టికి వెళ్లింది. దీంతో ఆర్డీఓ సంబంధిత అధికారులతో కలిసి హాస్టల్ను తనిఖీ చేశారు. హాస్టల్ని పూర్తి స్థాయిలో పరిశీలించారు. హాస్టల్ భవనం శిథిలావస్థకు చేరడంతో పాటు విద్యార్థినులకు సరిపడా వసతులు లేవని ఆర్డీఓ గుర్తించామని చెప్పారు. ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన సమస్యకు పరిష్కార మార్గం చూపేలా చర్యలు చేపడతామని తెలియజేశారు. మాట ఆర్డీ గారికి మనం చెప్పాలా? మాట మేము భారీ ఎత్తున అటెండ్ అవుతాము సార్. డోర్స్ ఏమో ఆపోజిట్ రాయల్ థియేటర్ ఉంది కదా, సినిమా థియేటర్ సూలూరుపేట వినాయక ఇప్పుడు ఉందా తురుపు బీసీ బాయ్ వచ్చేసుకుంటే మనకు అందుబాటులోకి బాగా చూడాలి డిపార్ట్మెంట్ వాళ్ళు సేఫ్టీ అదే మున్సిపాలిటీ సైరన్ ఫుట్ పెట్టించండి. రైల్వే స్టేషన్ పట్ల లేట్ అవుతుంది. ఇప్పుడు అక్కడ బుషెస్ ఉన్నుంటాయి తీసినట్టున్నారు బ్లాక్ చూసినాక ఎమ్మెల్యే గారితో మనం మాట్లాడతాం. తర్వాత ఎవరికి రిక్వెస్ట్ సమాధానం చెప్పాలి బిల్డింగ్ బట్టి మాట్లాడతాం. బాత్రూమ్ ఓపెన్గా ఉంది, బాగాలేదు సార్. అటువైపు చూసారా? చూసారు. అటువైపు అన్ని వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ని దేశానికందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800102334.